కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తీవ్ర ఇబ్బందులు. సిపిఐ నేత కడారి రాములు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు గడిచినప్పటికీ అనేక చోట్ల ధాన్యం తూకం వేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేములవాడ సిపిఐ నాయకులు కడారి రాములు అన్నారు. గురువారం రోజున రుద్రంగి మార్కెట్ యార్డ్ వద్ద వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్న ప్రాంతాలను సిపిఐ నాయకులు కడారి రాములు, కాంగ్రెస్ నాయకులు చెలుకల తిరుపతి, తర్ర మనోహర్ పరిశీలించారు. రైతు రాజు అని చెబుతున్న తెలంగాణ రాష్ట్రంలో వారి ఇబ్బందులను పరిష్కరించడంలో అధికార పార్టీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పుకుంటున్న వారం రోజుల నుండి తూకం వేయకపోవడం వల్ల కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు కనీస వసతులు లేవని, సరైన ప్రదేశాలు లేక వడ్లను రోడ్లపైన ఎండబెడుతున్నారని అన్నారు. అంతేకాకుండా అకారణంగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం టార్పలిన్ కవర్లు కూడా సిద్ధంగా లేదని అన్నారు. వెంటనే రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.